ఎట్టి పరిస్థితిలోనూ ఎంత కోపములోనూ నన్ను ఎందుకు కన్నావని నీ తల్లిదండ్రులను అడగకు. ఎందుకో తెలుసా, నీ తల్లిదండ్రి మధ్య బంధం పూర్తిగా ధర్మబద్ధమైనది. పూర్తిగా ధర్మాన్ని ప్రశ్నించే అర్హత ఎవ్వరికి లేదు. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో, ఏది జరిగినా మన మంచికే అని. జీవితాన్ని ఎప్పుడు పక్కవారితో పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్యచంద్రులు ఇద్దరు మనకి వెలుగునిచ్చేవారే. కానీ ఎవరు గొప్ప అంటే సమాధానం లేదు. ఎవరి టైంలో వారే గొప్ప, మనం కూడా అంతే. దేనికైనా టైం రావాలి. నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరి నమ్మాలో ఎవరి నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, కానీ పారిపోవడానికి ప్రయత్నించకు. బయట వాళ్ళకి ఇచ్చే సమయం విలువ మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి, బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. ప్రతి గుడిలోనూ దేవత ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఇంట్లోనూ దేవత లాంటి అమ్మ ఉంటుంది. ప్రాణం పైకి పోతుంది, దేహం కిందికి పోతుంది, కానీ పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది. ప్రాణాన్ని దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరును కాపాడుకోవడం గొప్ప. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. లేచి నిలబడు, ధైర్యంగా ఉండు. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవు. నీకు కావలసిన బలం శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మి మనం ఇతరులకు హాని చేసేటప్పుడు దేవుడు చూస్తాడని తెలుసుకోలేం. పైన దేవుడు ఉన్నాడు అంటూనే తప్పులు చేస్తూ పాపాలు మూట కట్టుకుంటాం. మంచి మనసుతో చేసే సహాయం, మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికీ వృధా కాదు. నిప్పులు పడ్డా భరిస్తానేమో, కానీ నిందలు వేస్తే మాత్రం ఊరుకోను. మనల్ని ప్రేమించేవారు ఎప్పుడు ఒకేలా ఉంటారు అనుకోవడం మూర్ఖత్వం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి మనసు మాత్రమే, మనిషి ఆలోచనలు మాత్రమే. ముఖాన్ని నీటితో కడిగితే మురికిపోతుంది, కానీ జ్ఞాపకాన్ని కన్నీటితో కడిగినా ఇంకా మిగిలే ఉంటుంది. నాకు కోపం ఎక్కువే, ఆలోచన కూడా ఎక్కువే. నేను ఎంత మౌనంగా ఉంటానో అంతకు మించిన తెగింపు కూడా ఉంది. సరిగ్గా తినకపోతే జబ్బులు వస్తాయి, సరిగ్గా వినకపోతే మనస్పర్ధలు వస్తాయి. హక్కు అధికారం ఎవరిపైన ఎంత చూపాలో అంతే చూపించాలి. శృతి మించితే బంధాలు కలుషితమై దూరం అవ్వవచ్చు. సంగీతం గడిచిన దాన్ని మరిచేలా చేస్తుంది, మరిచిన దాన్ని తిరిగి తలిచేలా కూడా చేస్తుంది. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే. కాగితం పనికిరానప్పుడు చెత్తగా చూస్తాం, అదే డబ్బైతే దేవుడిలా చూస్తాం. మనం కూడా అంతే. కాగితంలా పనికి మాలిన చెత్త అవడమా లేదా దేవుడు అవడమా మన చేతుల్లోనే ఉంది.